నడుమకి వైద్య మంత్రి అటో పోయిండు కదా, తెలంగాణలో దవాఖానలన్నీ తిరుగుతున్నా దగదగలాడుతున్నాయి దవాఖానలు అన్నాడు. వరంగల్ ఎంజీఎంలో చూస్తే ఇక చూడాలి, శానిటైజర్ సిబ్బందికి జీతాలు లేక 3 నెలలట. ఇజ్జత్ పోదా, మళ్ళీ మీదికి వెళ్ళి మేము ఇంత చేసినాం అంత చేసినాం దవాఖానలని ఇట్ట చూసినాం అట చూసినాం అని చెప్తారు. వాళ్ళకేమో అగ్గిపెట్టలు దొరికాయి, అగ్గిపుల్లలు దొరికాయి, ఇంకా మతుకునే వారేతు అంటా ఉన్నారా సిబ్బంది. ఆడున్నావు సారు జరగట అంట చూడు. మీ ఏషాల కూర వారెత్తే మింగ మెతుకు లేదు కానీ మీ శాలకు సంపేగా ఉన్నానట. ఆడరాక పాత గజ్జలు అనుకుంటాం మీరంతా కూడా మమ్మల్ని నాగం చేసి పారేస్తున్నారు. మేము ఎట్లా చేయాలో చెప్పుని వైద్యం అంతా కూడా జీతాలు లేకపోతే ఓ ఇంతలా వంతలావు తెలంగాణను ఓ బంగారం చేసినవని చెప్పేసి మైకులు పట్టుకొని దంచమంటే మామూలు దంచుడు దంచి ధనియాలు బుక్కరు. మీ ఏషాల కూర వారెత్తే అని చెప్పి ఇక చూడండి రుల్లా ఎంత అన్యాయం ఉన్నదో. మీరు ఇట్లా కూర్చుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతా, కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతా. ఎమర్జెన్సీ అది సర్వీస్ చాలా జాగ్రత్త ఉంటుంది. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కాడ 3 నెలల నుంచి జీత బత్యాలే లేవంట. ఎట్లా చేయాలో మేమంతా కూడా ఎట్లా నడిపించుకోవాలి మా ఇంటి కాడ సంసారాలు అనుకుంటా. ఇక చూడండి అంత స్టాఫ్ కూడా శానిటైజర్ సిబ్బంది అంతా కూడా కలిసి ఏమున్నది ధర్నాకు దిగినరు. పోయేద్దాం రా, ఏమేమంటారు ఏం సంగతి అనేది. మీరు ఇట్లా కూర్చుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతా, కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతా. ఎమర్జెన్సీ అది సర్వీస్ చాలా జాగ్రత్త ఉంటుంది. ఇన్నారు కదా గద నట్టు ముచ్చట, ఇక మొత్తం ఫ్లెక్సీలు పెట్టి తెలంగాణను మంచిగా తీర్చిదిద్దినాం, అట్టహాసంగా చేసి ఉట్టిలు ఊరిస్తున్నామని చెప్పేసి రోడ్ల పొంటి బ్యానర్లు కట్టుడు కాదు, ముందుగాల బతుకులు చక్కగా చేస్తేనే కదా మీది మళ్ళీ పార్టీ గెలిచేది అని చెప్పి అంతా కూడా ఆవేదన వ్యక్తం చేసుకుంటా ఉన్నారు. మరి చూసుకుంటా పోవాలి, జీతభత్యాలు ఎడదాకా వేస్తాడు ఏం కథ అనేది సారు.